गपी लगाड़ो बोल रहा है ये हो रहा ए सलीम चाचा पात पैसे लीव कल मोतम ఇప్పుడు ఇడ్లీ తిని షాయ్ ఆయన పాతే అది కిలేవా ఇప్పుడు వద్దు తైనా ఇక అవి 420 ఇవి 25 445 ఐదు చిల్లర తీసుకో ఉండని చాచా నేను ఎటు పోతా మళ్ళత్త కదా ఉండని సలీమనా గా పిల్లాడేవలే గా శరీరలేసిందే కొడు కదా తెలవా నీకు ఏదో దేశంలో ఉంటాడట అవునా బాధం పంచినట అట్లనా పిల్లాడు మంచి నీతివంతుడే లెక్క తప్పకుండా పైకెళ్తాడు వెళ్ళవులే నా హోటల్కి రావటి అవునా అరే తండ్రి ఎడ్డోడైన కొడుకు తెల్లి కలవాడు పుట్టినరా ఏమోరా అని చూస్తే సంపాదించడం లెక్క కనబడుతున్నాడు నువ్వు కూరా ఏమోరా నాకైతే డౌటే ఎవరిల్లు కనిపిస్తాడు సింగపూర్లో ఉంటాను కదా ఇక ఎవరికి ఏర్పడతలేను అందుకే బాగా పరీక్ష పట్టి చూస్తారు నన్ను అరే తమ్మి నువ్వు రాములు కదా మన ఏర్పాటు చేస్తలేవా అరే నేను సరే తమ్మి ఓ చంద్రయ్య బాబు కొడుకు అవు తమ్మి ఈ ఊళ్ళో నా పేరుతో ఇంకెవరున్నా తమ్మి నేను ఒక్కనప్ప అవును నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్న సింగపూర్ లో ఉంటానా అవునా ఎప్పుడు వచ్చినవే నేను వచ్చి నెల అవుతాను తమ్మి అవుగా నువ్వు ఏం చేస్తాను ఆటో నడుపుతున్నా ఈ ఆటో నాదే నీదేనా రోజుకి ఎంత మిగులుతానే తమ్మి ఓ రోజు 300 ఓ రోజు 400 గిరాకీ బాగుంటే 500 అయ్యో గంతేనా తమ్మి అవుగంటా మీ నీకు ఇది ఒకటేనా ఇంకేమన్నా నడిపతాయా అన్నచ్చు అన్న లారీ కారు బస్సు ట్రాక్టర్ చిన్న పెద్ద మొత్తం నడుపుతా అరే గిన్ని నడిపించడం ఇక్కడ తమ్మి సింగపూర్ అత్తావు మరి జాబ్ పెట్టిస్తా మనకు తెలిసిన కంపెనీలు బాగున్నాయి నువ్వు ఏడాదికి 10-15 లక్షలు సంపాదించచ్చు ఏంది ఏడాదికే 10-15 లక్షలా అడిగి రావాలంటే పైసలు బాగా కావాలి కానీ అందాది ఎంత అవుతాయి 2 లక్షలు అవుతాయి అన్నీ నేను చూసుకుంటా ఒక విమానం కిరాయి పెట్టుకో కడవ పైసలు నువ్వు నాకు జీతం వచ్చినాక ఇత్తు విమానం కిరాయి ఎంత అవుతుంది 50,000 అవుతాయి సరేనే నువ్వు మనోని మని చెప్తాను తమ్మి ఏరేటోళ్ళు అయితే నేనెందుకు చెప్తా బలవంత ఏం లేదు నీ ఇష్టం ఆలోచించుకోమ్మి మంచిదే పోయిరా ఇక్కడ ఉంటే నా బతుకు ఎప్పుడు ఇంతే సింగపూర్ పోతా లక్షలు సంపాదిస్తా నమస్తే పర్శనా నమస్తే నమస్తే ఇంటికి పోయిందే
పది నన్ను అడిగితే మల్లేశ్వరం నల్లి ఇంటికి వెండి అని చెప్పింది. నిన్న నీ దగ్గర తీసుకున్న పైసలు ఉండే చూడు, ఆ పైసలు ఇచ్చాను పోయిన. అవునా? కానీ టైంకు పైసలు ఇచ్చి మాత్రం నా ఇజ్జతి కాపాడి నువ్వు. ఏ దాన్నే ఉన్నట్టు. ఏ లేదు లేదు, మాట పోతే మాత్రం దొరకదే. అంతే ఇవలే ఆపిలాడు. మన శనిగల చంద్ర కొడుకు కదా సదయ్య. అట్లనా ఏర్పడకుండా అయిపోయినావే. అట్లనా తీసుకుంటానా? తీసుకో తీసుకోవే. ఒక దమ్ పట్రా అప్పుడు దాదాంతి పరశాన్నకు పాత పైసలు ఇవ్వాలని వచ్చిన. అవునా? నేను కూడా నాయనకు ఒక సీస పట్టుకుపోదామని వచ్చిన. దమ్ములు దావదామని. ఎటు పోతాను? గంగధర అంగడి బావన్నే. ఉండిపోదాం. సరే సరే ఉంటది. తమ్మి ఎక్కడ ఉంటానావు? సింగపూర్ లో ఉంటానా. నేను ఎరికేనా? ఎరికే గా రాజా కొడుకు దేవన్నావు కదా. అబ్బో మంచిగా గుర్తు పెట్టుకున్నావు తమ్మి, నేను నిన్ను గుర్తే పట్టలే. ఆయన పాలసత్యమావా? ఈయననే తుమ్మల బొమ్మనా? ఆయనే తాలసీనా? నేను పెద్దల పాపన కదా. మమ్మల్ని అందరినీ మంచిగానే ఆదుకుంచుకున్నావు. అవగానే అక్కడ పిల్లగా నువ్వేం పని చేస్తావు? ఆటోలు నడిపిస్తా. ఆటోలు నడిపిస్తావా? నాకు మూడు ఆటోలు ఉన్నాయి, డ్రైవర్లు పెట్టి నడిపిస్తా. ఇక నేనేమో కంపెనీలో సూపర్వైజర్ చేస్తా. అన్ని కలిపి నెలకు ఎంత దొరుకుతాయి? 5 లక్షలు వస్తాయి. మంచిగానే దొరుకుతాయి నీకు. ఆటోలు నడిపిస్తేనే 5 లక్షలు దొరుకుతున్నాయా? మంచిగానే సంపాదిస్తాడు. అవుపిల్లగా ఇప్పుడు రజ వినొచ్చు మరి. నేను కంపెనీ మంచిని కదా, ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోవచ్చు. ఏదో అది ఇంత పేరుకి వచ్చినావు? మళ్ళా దేశం పోడేనా? ఇక్కడనే ఉంటావా? పోడే, ఇంకో నెల వరకు పోతా. ఇక గిక్కంటే నాకేం పాయిజ్ ఉంటుంది. అవునా? సింగపూర్ అంటే పని దొరుకుద్దా? అబ్బో ఇక్కడ పంజెత్త వలిగిపోతుంది కానీ సింగపూర్ పోయి పంజెత్తాడట. అయ్యో ఎందుకు తొందరపడతావు అట్టుగా? మరి లేకుంటే ఉన్న పొలమే సరిగా దుంతలేవు. సింగపూర్ పోయి పంజెత్తాడట మగోడు. ఓ పిల్లగా, ఓ పిల్లగా, పోనత్తండి పోనత్తండి పోనత్తండి. లేపు సింగపూర్ మాట్లాడుకోలేపురా పిల్లగా. హలో శంకర్ చెప్పు. ఏంది 15 లక్షలు ఇచ్చిండా? మరి ఇంకా 5 లక్షలు ఎప్పుడు ఇచ్చినట? ఇక 15 లక్షలు తీసుకొని గా ముఖేష్కు ఒక 10 లక్షలు, 5 లక్షలు కమలేష్ కావాలన్నాడు. మరి వడ్డాడు ఎనిమిది అంటాడు, నువ్వు 10 అని చెప్పు. అట్లనే ఎల్లుండి గా షోరూమ్ గణేష్ 3 లక్షలు ఇస్తాడు వడ్డీ పైసలు, అవి తీసుకో. అన్నికైనా అవసరం ఉంటే వాడుకో కానీ. ఇక్కడ అంత మంచిదే. మర్చిపోక మరి. 5 లక్షలు అయితే తీసుకో మరి. నడవ ఫోన్ చేయి. సరే ఉంటా మరి. ఉందే. పైసలే 20 లక్షలు వచ్చేది. నేను ఇది అచ్చుట్ల ఎక్కడ పైసలు అక్కడనే అయినా. మనిషి లేకుంటే అంతే ఉంటుంది కానీ. రాయ పర్సే నమ్ముద్దా, పోతా నాయన చూస్తాను. పిల్లగా అలా 10 రూపాయలు పట్టిద్దరా? 10 రూపాయలకి అండి. వాళ్ళకి అక్కడ బాగుంటే 12 కూడా తీసుకుంటారు. ఇక్కడ 2 ఇస్తానికి వస్తారు. నేను ఎక్కువ వడ్డీలకే దింపుతా. నాగర్న పైసలు వడ్డీలకే దింపుతాయి. మొన్న నాగర్ లేకపోతే వాళ్ళకి అక్కడ బాగుంటే ఇండియాలో మా బామ్మారికి ఫోన్ చేసి 5 లక్షలు తెప్పించిన. 5 నెలలకే ఆయనకి మళ్ళా ఆయనకి 8 లక్షలు పంపిన, 3 లక్షలు అడ్డిచ్చిన. అవుతామ్మి మేము కూడా అడ్డికి ఇయ్యచ్చా? నమ్మకం ఉంటే ఇయ్యచ్చు. అరే తెలిసినవి మా ఊరునివి, ఇంతకంటే ఏం నమ్మకం కావాలా పిల్లగా? అవు బరాబరే. ఏ లచ్చన్న పదంపా, ఏటికి 450 అని. అయ్యో 50 శిల్లలేవు కాదే. ఉండండి నేను మళ్ళా రానా. సరే సరే కదా. కదే కదే. 10 రూపాయలు వడ్డంటే మంచిగానే ఉంటుంది. అబ్బా పిల్లగాడు నీ దిగల్లోడే, నేను లెక్క తప్పినా కూడా బరాబరి ఇచ్చిపోతాడు, మంచి మనిషే. అడ్డి ముచ్చడం మంచుకుందిరా, నా దగ్గర 5 లక్షలున్నాయి. నా దగ్గర 6 లక్షలున్నాయిరా. అన్నా నా దగ్గర 3 ఉన్నాయి. 3? నా దగ్గర ఒక 4 లక్షలు ఉన్నాయి కానీ. తనేంద్ర 10 కొత్తల వడ్డీ ఇట్లా తయ్యరా.
నా దగ్గర 6 ఉన్నాయి. ఎవర కొడుకు బిడ్డ ఏర్పడతలేవు. నేను శనిగా కొడుకును. అయ్యో మనవాడా నువ్వా? ఏడుంటున్నావు మనవాడా? నేనా దుబాయ్ లో ఉంటానా? ఆహా ఏం చెప్తున్నావు మనవాడా? అక్కడ పెట్రోల్ బాయిల్ లామిద్దానా? అది పెట్రోల్ బాయిల్ లామిద్దానావా? ఇక్కడ మన బాయిల పూడి కట్ట అమిద్దాం కదా, అక్కడ కూడా కంటే అమిద్దాం. నేనొకసారి తీయాలి, ఎందుకంటే ఊట ఏనం కట్టో తెలియదు కదా. పెట్రోల్ బాయిల్ దిగితే ఆసన్ రాదా బిడ్డ? ఏ ఆసన్ రాకుండా డిరేసి ఇస్తారు, అది వేసుకొని దిగితే ఏ ఆసన్ రాదు, ఖమ్మం ఉంటుంది. మంచిగా దొరుకుతాయా బిడ్డ? మంచిగా దొరుకుతాయి, కట్టలు కట్టలు దొరుకుతాయి. ఒక 100 రూపాయలు ఇవ్వబోదు బిడ్డ. 100 రూపాయలు కాను, ఏదో మనల్ని పైసలుగా ఉండటండి. పెద్దవంత మంచిదేనా? అంత మంచిదే, ఏర్పడతలేవు బిడ్డ. నేను శనిగా శనిగా కొడుకును. నువ్వు ఆ బిడ్డ ఏర్పడతలేవు, కండ్లు మసకలైనవి. ఆహా అయ్యో మసకలైనాక మనసులెట్ట ఏర్పడతారు కానీ. తిన్నావా? ఆ తినగాని. నువ్వు ఎక్కడ ఉంటానో బిడ్డ? అమెరికాలో ఉంటానా? పెద్దదేనా ఊరు? పెద్దదేనా అంటే ఇక మన ఊరితో 3 అంతలు ఉంటుంది. అక్కడ ఏం చెప్తాన్నావు? వ్యవసాయం. పాలకు వచ్చినవా? ఏ సంతమే, 5 ఎకరాలు కొన్నా. 5 ఎకరాలు పత్తి పెట్టినా, 5 ఎకరాలు అరేసిన. అప్పుడు వచ్చినందుకు ఇట్లా పేరుకు రావాలి బిడ్డ, అయ్యా ఒక సంతోషం. వచ్చినావు బిడ్డ? 3 అంతరాలు పోసిన, 100 మంది వచ్చిన పండి పోరచ్చు. పట్టేంత జాగా. ఊరిడిచిపోయినందుకు మంచిగా బతుకుతే చాలు. అక్కడ బంగారం ధర తక్కువ అన్నట్టు కదా? బాగా తక్కువ. ఇక్కడ తులానికి 20,000 ఉంటే అక్కడ 10,000. మళ్ళీ దేశం ఎప్పుడు పోతావు? పోతా. పోతే మళ్ళీ ఎప్పుడు వస్తావు? 10 రోజులకు అత్త. నా దగ్గర 20,000 ఉన్నాయి, బంగారం తీసుకురా. సరే తెచ్చది. పైసలు ఇవ్వన్నా? ఏ ఎందుకు, నేను పొంగ ఉంచవుతుంది. మర్చిపోకు మరి. మర్చిపోను గాని నువ్వెవరితో అనకు, తెలిస్తే అందరు బంగారం తెమ్మనంటారు. ఎవరితో అన బిడ్డ? సరే మరి, మంచిగా పోయేట. పోయిరా బిడ్డ, చల్లగా బతుకు. నువ్వు ఎవరి కొడుకు? నేను కటకింది నరసయ్య కొడుకును. నువ్వెవరి కొడుకు? నేను శనిగల చంద్రయ్య కొడుకును. చంద్రయ్య మావ కొడుకు? నువ్వు అసాది బావా? అరే నువ్వు మలేశం కదా? అరే బామ్మారుది ఏంటే నిన్ను చూడక. అరే మంచిగానే పోతే ఎల్లగా. ఎంత మారిపోయినావు నువ్వు. అవు కానీ నా పేరు మంచిగానే ఆదుకుంటున్నావు బావ. అరే గట్టెట్లా మర్చిపోతే బంబర్ది, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం. నన్ను మర్చిపోలేదు కానీ చిన్నప్పుడు అందరి ఇళ్ళలో సామాన్యతగా పోయేది. మర్చిపోయినవా? ఇంకా గట్లే చేస్తానవా? ఏ ఒక బంబర్ది, ఎప్పటి గట్టినే ఉంటుందా? అవుగండి బా, ఎక్కడ ఉంటానవే? నేను మలేషియాలో ఉంటానా? మలేషియాలో ఉంటానా? అక్కడ ఏం చేస్తానవే? ఫిల్టర్ నీళ్ళ దుకాణం పెట్టాను. అక్కడ కూడా ఉంటుందా? అది ఎక్కడైనా ఉంటుంది. ఆమెదాని మంచిగానే ఉంటుందా బావా? నా ఖర్చులను వంగ రోజుకే నువ్వు ఏవి మిగులుతాయి. ఏ ఒక బా, చిన్నప్పుడు చెప్పిన అవద్దాలని ఇప్పుడు చెప్తాను. ఏ లేదు బామ్మర్ది, నిజమే. అవుగారు నువ్వేం చేస్తాను? కరీంనగర్ దుకాణంలో పనిచేస్తాను బావా. కరీంనగర్ దుకాణంలో పనిచేస్తానవా? నెలకి ఎంత ఇస్తారు? ఎంత బావా? 5,000 ఇస్తారు. అయ్యో గంతేనా? గంతే. మరి నాతో మలేషియా ఎత్తావా? మలేషియానా? అక్కడికి వచ్చి నేనేం చేస్తానే? ఐసు కట్టల దుకాణంలో పని పెట్టిస్తా. ఐసు కట్టల దుకాణంలోనా? కిలో నుంచి కింటల్ లాకుంటాయి, గడ్డలు జోకాలి, లోడ్ చేసి పంపాలి, గంతే. ఏ ఒక బావా, ఐసు గడ్డలు జోకుతారా? కరగాయా? అరే కరిగిన మనం తరుగు తీసేసి జోకాలు రాసుకోవాలి, నెలకి 50,000 ఇస్తారు. అవునా? ఈడ నీళ్ళంతా చేస్తే 5,000 వస్తాయి, ఆడిపోతే 50,000. నయమే. అవుగాని బావా, నేను మలేషియా రావాలంటే ఎంత ఖర్చు అవుతుందే? 2 లక్షలు అయితే కానీ. నువ్వు దూరంవా, దగ్గరండి కదా. 1 లక్ష అయితే చాలు. నేను 4 రోజులు పోతానా. నేను పోయినాక నీకు వీసా పంపిస్తా, ఈ లోపు నువ్వు పాస్పోర్ట్ తీసుకో. సరే బావ, రేపు మా బట్టిలో నీకు పైసలు తెచ్చిస్తా. మంచిది బామ్మర్ది, పో. సరే బావ, నీకు తినిచే దగ్గర పైసలు పో.
టైర్కి ఎంత? పైకి 2 రూపాయలు. అన్ని బండ్లకు ఒక తీరేనా? చిన్న బండ్లకి అయితే పైకి 2 రూపాయలు, కార్లకు జీబులకు అయితే పైకి 5 రూపాయలు, ఇక లారీలు వ్యాన్లు అయితే పైకి 10 రూపాయలు. ఆహా, అంటే పైన బట్టి ధర. అంతే. అవుతా మీరు నన్ను గుర్తుపడుతున్నావా? అదేనే, ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. నేను శనిగల చంద్రయ్య కొడుకును. ఓ, చంద్రతాత కొడుకు ఆ నువ్వు? అవుతమ్మి. అవుగా నీ పేరేనా ఉండే? కిసను. నేను దేశం బంగా, నువ్వు చిన్న పిలానివి, అందుకే నువ్వు గుర్తుపట్టలే. అవన్నా, మరి ఏడుంటానవే? నేను జపాన్లో ఉంటానా? జపాన్లో ఉంటానవా? అక్కడ ఏం చేస్తానవే? విమానాలు కడుగుడు తుడుచుడు. విమానాలు కడుగుతావా? ఇంత ఇస్తారే? ఒక విమానానికి 20,000 కట్టాయి. ఒక్క విమానం కడుగు 20,000 ఇస్తారానే? మరి నా ఆసండానికి పని ఉంటుందా ఆడ? నీ ఆసండానికి అంటే గాలి పెట్టాను ఒకరి కాలు ఉన్నది. ఒకవేళ నీకు నచ్చితే తీసుకోపోతాయి నీ నిన్ను. అరే అత్తనా, ఆసండి పని. ఎంత ఇస్తారే? ఎంత అంటే విమానానికి 3 టైర్లు ఉంటాయి, టైర్కు 100 ఇస్తారు. అంటే ఒక్క విమానానికి గాలి పెట్టే 300 ఇస్తారు. అబ్బా, మరి రోజు ఎన్ని విమానాలు కట్టుడే? 50 విమానాలు దక్కుంటాయి. అంటే నీకు 15,000 దొరుకుతాయి. 15,000? అరే నీ ఇక్కడ రోజు కట్టపడితే 150 అక్కడికి నన్ను తీసుకోపోతావా? తీసుకోపోతా. 200,000 టైర్ పెట్టుకో రేపు మా పిల్లల వరకు. ఇదిగో, ఏ నీకు దొక్కలేదు పా, పైసలే పైసలు. మంచి తమ్. అబ్బా, దేవుడు వచ్చినట్టే వచ్చిండు. నా దరిద్రం అంతా పోతుంది పోయిగా. నువ్వు కోపానికి రానంటే ఒక ముచ్చట చెప్తా. ఏం ముచ్చట్రా చెప్పు, కోపానికి ఏం రాను కానీ. ఆ సరిగాడు అప్పట్ల పక్కూళ్ళే 10 మంది దగ్గర అప్పు చేసి దింకపోయిండట. ఈ ముచ్చట మన ఊళ్ళో తెలితే ఇజ్జత పోతుందని ఆ చంద్రన్న ఉన్న భూమి అంతా అమ్మి కట్టిండట. నిన్ననే ఈ ముచ్చట నాకు తెలిసింది. అని మాటలు ఎందుకో నాకు నమ్మబుద్ధి అయితలేదురా. నువ్వు కరా, ఓడలు బండ్లు కావా, బండ్లు ఓడలు కావా అని పేవీనో చూసినావా? ఎంత మాలున్నదో. ఆగు, సరిగాడు అర్థం చప్పుడేకుంటారు. ఆగు, ఏందే గిడ కూర్చున్నారు? ఊరవతలా? ఇప్పుడే పొలం కాడికి పోయి వచ్చినాం, చింత కింద చల్లగా ఉంటుందని కూర్చున్నాం. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునా? ఎందుకో? గా పైసలు మాపిడీలు పట్టక చిత్తం. సరేనే, మాపిడీలు ఇంటికానే ఉంటా. ఇక నాది విమానం టికెట్ కూడా ఓకే అయింది. ఇక ఎల్లుండి ఎక్కుడే ఆ దేవాన్ను, సీనన్న కూడా మాపిడీలో పట్టక చిత్తా అన్నారు. ఇక 100,000 ఇస్తా అన్నారు పైసలు. ఇక అవి కూడా తీసుకొని ఇంటికే పోతా. సరే, సదిగానికి చదువు తక్కువ ఉన్నా సంపాదన పెద్దది. శివుడు ముక్కు పెట్టుకుని ఊళ్ళో తిరిగే పోరడు. అరే రాములు ఎటువతున్నావు పిల్లగా? నీకోసమేనే ఇంటికేనా? నువ్వు పొలం కాడు ఉన్నావంటే ఇటు వచ్చినా? పొద్దుగాలనే వచ్చిన. నాతో ఏం పనరా పిల్లగా? శనిగల చంద్రయ్య బాపు కొడుకు సదన్న లేడా? 50,000 తయారు చేసుకోమన్నాడు, 40,000 ఉన్నాయి, 10,000 కోసం తిరుగుతున్నా. ఎవరినైనా సదన్నకే ఇచ్చినామన్నారు, అందుకే నిన్ను అడుగుదామని వచ్చిన. ఆ పిల్లాడు మంచోడు ఉన్నారా? 10,000 నేను ఇస్తాపో, గంట వరకు ఇంటికి రాపో. ఆపో. సరేనే చిన్న బాబు, గంట వరకు వస్తా. మంచిది మంచిది. ఊళ్ళో మనకు తెలియకుండా మస్తు మంది ఇచ్చిర్రో పైసలు. 10 పైసలు వడ్డీ కదా రా, ఇవ్వాలకైనా ఉంటుంది. లచ్చనా ఉన్నావా? ఉన్నా ఉన్నా. నీకోసమే చూస్తానే. ఇగో 5 లక్షలు. ఏటో తయారైను? కరీంనగర్ వదామని తయారైనా. అవునా? ఇక నీకేం దొరకలేదు పో, నీ నెల నెల వాటి బ్యాంక్ ఖాతాలు కట్టలేదు పో. మంచిదే, పోతానా? సరే పోయిగా. నీ సన్నిగలు బొంబాయి వాతన్న రాజా, బొంబాయి వాతన్న, బొంబాయి వాతన్న. మళ్ళా ఇట్లా వెళ్తాం. సత్యన్న సత్యన్న. ఎందుకు రాము, నేను ఆదుర్త కుదరుతాను. ఆ సదిగాడు మన పైసలను పట్టుకొని బొంబాయి వండి వచ్చింది. కొడుకు.